పరించారు మన్నారు సార్, గణపూర్ విలేజ్ కంపెనీ నుంచి టికెట్ తోటే బండి స్కిడ్ అయిపోయి పడిపోయాను సార్. త్రీ హాస్పిటల్ తిరిగినా సార్, పరించారు, బీరంగూడ, ఇంకా అమీర్పేట హాస్పిటల్ సార్. మూడు హాస్పిటల్ తిరిగినా చేసాను చెప్పి కానీ గ్యారంటీ అని చెప్పేసి అన్నారు సార్. అయితే అక్కడ మాకు ఒక ఆయన చెప్పింది సార్, హాస్పిటల్ ఉంటుంది వెళ్ళండి న్యాయం అవుతుంది అంటే. మేము ఇమ్మడి నెక్స్ట్ డే రోజుకి వచ్చాం సార్. త్రీ హాస్పిటల్ తిరిగిన తర్వాత వచ్చిన తర్వాత నాకు అప్పుడు కాల్ స్పర్శ లేదు సార్. కాల్ కొంచెం ముందు కానీ కాల్ స్పర్శ లేదు, కాల్ ఇక్కడ నుంచి మొత్తం స్పర్శ లేదు. అయితే ఏమైంది, షార్టింగ్ ఇక్కలేను, లోపల ఉన్నా ఇంకా లోపల తాగితే శక్తి అవుతుంది, కారం పోదు అనేసి అన్నాడు. కానీ టైం పడితే తక్కువ అని కానీ అన్నాడు సార్. సెప్టెంబర్ 15th వచ్చాను సార్. నేను సెప్టెంబర్ 15th వచ్చినా అప్పుడు నాకు స్పర్శ లేదు. రాంగ రాంగా మసాజ్ చేసుకుంటే మందు పోసింది సార్, కారం పోదున్నా స్పర్శ చేసింది. ఇప్పుడు జ్వరం మొత్తం నా బాడీ మొత్తం తెచ్చిపోతుంది సార్. ఇప్పుడు రికవర్ అయిందా? మంచి హ్యాపీగా ఉందా? పటంచారు మండలం సార్, పాటిక్ గణపూర్ విలేజ్ సార్. మరి బాబు డ్యూటీ దేని వచ్చి రిటర్న్ వస్తుంటగా బండి స్కిడ్ అయ్యి పడిపోయింది సార్. పడిపోయిన తర్వాత మేము ఒక మూడు హాస్పిటల్ తిరిగినాం సార్. తిరిగినాక అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే, బాబుకు ఆపరేషన్ చేస్తాం కానీ ఎన్నుపూసకు ఆపరేషన్ చేస్తాం కానీ కాళ్ళు రెండు కాళ్ళు స్పర్శ రాదని చెప్పారు సార్. చెప్పినాక మేము అక్కడ ఇక్కడ అన్ని హాస్పిటల్ తిరిగి చాలా వాళ్ళు టోటల్గా డబ్బులు ఎన్నైతే అంటే కూడా 5 లక్షలు అయితే 6 లక్షలు అయితే అని చెప్పారు. కానీ మేము కూడా కాలు రాకపోతే మాకు బాబు ఎందుకు అని మేము అనుకున్నాం సార్. అనుకున్నాక మాకు దేవుని దయతోటి ఇక్కడ రామాన్పేటలో రామాన్న అని ఉంటాడని చెప్పారు సార్. చెప్పినాక మేము ఇక్కడ వచ్చినాక మాకు అదే రాత్రి మేము వచ్చినాక ఇక్కడ 7 అయింది. 7 అయినాక అప్పుడే రామాన్న అనే ఇక్కడ డాక్టర్ సార్ మాకు ఏం చేసిందంటే, అప్పుడే నూనె పెట్టి రాసి, అయ్యా మీకు ఒక 2 నెలల్లో నడిపిస్తాం ఈ బాబునని మాకు నమ్మకం ఇచ్చింది సార్. నమ్మకం ఇచ్చినాక మాకు నమ్మకం కలిగింది. నమ్మకం కలిగినాక ఈరోజు మా బాబు ఈరోజుకు 3 రోజులు అవుతుంది, 3 నెలల 3 రోజులు అవుతుంది సార్, 93 రోజులు అవుతుంది మా బాబు స్టాండ్ పైన నడుస్తుంది సార్. నిజంగా రామానటైన మాకు దేవుడని మేము భావిస్తున్నాం సార్. ఆయన వచ్చినప్పుడు ఆయన కండిషన్ ఏంది? ఆయన ఎట్లా ఉంది? స్టార్ట్ 8 మధ్యలో వచ్చారు సార్. సాయంత్రం ముందుగా వచ్చి వాళ్ళ నాన్న మాకు ఎన్ని పుస్తకం దెబ్బ తగిలింది, ఇక్కడ అవుతుందా అని తెలుసుకొని పోయిండట సార్. పేషెంట్ అని తెలుసుకొని పోయారట. తెలుసుకొని పోయి అదే రాత్రి తీసుకొని వచ్చారు సార్. రాగానే ఆయన నా చెట్ల మూలికలతో తయారైన తగిలం రాసి ఆయన పండుకున్నాం సార్. నా కొడుకు ఈ రాత్రి వారం రోజుల నిద్రపోయిండని తండ్రి హర్షండి సార్. ఆడికెళ్ళి రోజు సాయంత్రం రాత్రి నాకు ఎట్లా వీలైతే ఎట్లా బాడీ మీదకి వెళ్ళి చేస్తే పిల్లగాడు నడసగలుస్తుంది సార్. 2 నెలలకు నడిపిస్తాను, 2 నెలలకు నడుస్తుండు. ఇంకా వాకర్ మీద నడుస్తుంది సార్, కాళ్ళ మీద నిలబడే పొల్యూషన్ పక్కన 2 నెలలకు వచ్చేసింది సార్. ఇప్పుడు ఆయన మూమెంట్ రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇక కొంచెం బాగా వీక్ అయింది సార్. నార పెద్ద నరాలు దెబ్బతిన్నాయి. 1 నెల 15 రోజులలో కవర్ అయ్యి మళ్ళీ పని చేసుకోవాలంటే 1 నెల పడుతుంది సార్. మీరు ఈ మూలికలు అంటే ఎలాంటి మూలికలు మీరు మిక్స్ చేస్తారు? ఇక మా రోగం మీదకి వెళ్ళి సార్, ఒక్క దెబ్బ ఒక్క తిరగదు కదా, ఒక రోగం ఒక్క తిరగరాదు. ఏ చెట్టు పక్షవాతం వస్తే ఎట్లా, ఏ నరానికి దెబ్బ తగిలింది ఎట్లా అనేది దానికి దగ్గరే తెచ్చిపోయి తీసుకురావాలి సార్. మళ్ళీ మా నాయనలు అప్పటి నుంచి కూడా, మా తాత అప్పటి నుంచి కూడా అట్లే చేస్తుంది, మేము కూడా గంతే చేస్తాం సార్. నడుస్తా నడు నడు యాంకర్.
వెండి గంట అన్నయ్య చేసినాడు ఏమో.